ఓం శాంతి. శివబాబా స్మృతిలో ఉన్నారా? శివబాబా చెప్తున్నారు, దీపావళి చైతన్య దీపాల మాల యొక్క గుర్తు. మీ యొక్క స్మృతి చిహ్నం దీపావళి రూపంలో బయట ప్రజలు జరుపుకుంటున్నారు. దీపావళి రోజు ఒక్క దీపాన్నే వెలిగించరు, అనేక దీపాలను వెలిగిస్తారు. దీపమాలను దీపావళి అని అంటారు. మీరు సదా వెలిగి ఉన్న దీపాలు, విశేష ఆత్మలు, కనుక విశేష కర్మ చెయ్యాలి. ఈ రోజుల్లో భక్తి చేసేవారు ఒకే స్థానంలో ఉంటూ తమ భక్తులకి తమ రూపం యొక్క సాక్షాత్కారం చేస్తున్నారు. అలాగే విశేష ఆత్మలైన మీరు మీ ప్రకాశం ద్వారా, శక్తి ద్వారా భక్తులకు, ప్రజలకు అనుభవం చేయించాలి. ఈ రోజు వరకు ఏదైతే పురుషార్థం నడిచిందో దాని ఫలితం ఏ విషయంలో శాతంలో పరివర్తన అయ్యాను అని మొదట పరిశీలించుకోండి. ఒకటి, శ్రేష్ఠ సంకల్పాల ధారణ ఎంతవరకు వచ్చింది? రెండు, వ్యర్థ సంకల్పాలపై వికల్పాలపై ఎంతవరకు విజయం పొందాను? మూడు, ఎంతవరకు ఆత్మలకు బాబా పరిచయం ఇవ్వగలిగాను? ఎంతమంది ఆత్మలను బాబాకి స్నేహిగా సహయోగిగా చేశాను? ఎంతవరకు ఆత్మీయత అలౌకికత వచ్చింది అని పరిశీలన చేసుకోండి. నాలుగు, కర్మలో ఎంతవరకు కర్మయోగి యోగయుక్త యుక్తియుక్త స్థితి ఎంతవరకు తయారైంది? ఐదు, మీ సంస్కారాలు స్వరూపంలో ముఖంలో ఎంతవరకు బాబా యొక్క ఆకర్షణీయ రూపం కనిపిస్తుంది? ఈ విషయాలన్నీ పరిశీలన చేసుకోండి. ఈ విషయాన్ని పరిశీలించుకొని బలహీనతలు తొలగించుకొని కొత్త ఖాతాను ప్రారంభించటమే దీపావళి జరుపుకోవటం. సంపూర్ణంగా అయ్యేటటువంటి దృఢ సంకల్పం చేయటమే జరుపుకోవటం. ఆత్మకి కొత్త శరీరం సంస్కారాలు ఆధారంగా లభిస్తుంది. ఎలాంటి సంస్కారాలు ఉంటే దాని ప్రకారం శరీరం కూడా తయారవుతుంది. కొత్త యుగ స్థాపకుడైన బాబా సంస్కారాలను ధారణ చెయ్యటమే కొత్త బట్టలు ధరించటం. కొత్త బట్టలు అంటే మీ ఆత్మలో కొత్త సంస్కారాలు ధారణ చెయ్యటం. బాబా ఖజానాను మీ ఖజానాగా అనుభవం చేసుకొని ఒకరికొకరు జ్ఞాన రత్నాలు ఇచ్చుకోవాలి. ప్రతి ఒక్కరికి సంపన్నంగా చేసేటటువంటి బహుమతి ఇవ్వాలి. ఈ రోజుల్లో సర్వ ఆత్మలు ధనం యొక్క దాహంతో ఉన్నారు. ఆత్మకి జ్ఞానదానం ఇవ్వాలి. ఈ రోజుల్లో ఎంత కోటీశ్వరులైనా బికారులే. ఆ బికారి ఆత్మలను పరిస్థితి నుంచి విడిపించాలి. దాత పిల్లలు వరదాత పిల్లలు కనుక మీ వరదాన శక్తి ద్వారా, జ్ఞాన శక్తి ద్వారా దానం చెయ్యాలి. విధాత వరదాత పిల్లలు కనుక దయ ఉండాలి. మీరు సదా వెలిగి ఉండే దీపాలు, అందువల్లనే జాగృతి జ్యోతి అని మహిమ ఉంది. ఆరిపోయే దీపానికి ఎవరూ నమస్కారం చెయ్యరు.